ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము పెరిగిన మనస్సుతో వేడెదను పెరిగిన మనస్సుతో వేడెదను ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము కోల్పోయితిని మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో కోల్పోయితిని మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో నాలో నిలుపుము నీదు ప్రేమ నాలో నిలుపుము నీదు ప్రేమ ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము ఆశ్రయమా విడువబడిన వారి సహాయం పడిన వారి ఆశ్రయమా విడువబడిన వారి సహాయం గాయపు చేతితోనే గాయపు చేతితోనే ప్రభువావు జీవము నిమ్ము ప్రభువావు జీవము నిమ్ము శత్రుని ఉరిలో చిక్కియున్నాను నాదు బంధకమును తెంపుము నీవు శత్రుని ఉరిలో చిక్కియున్నాను నాదు బంధకమును తెంపుము నీవు ఆనందము నిమ్ము మరలా నాకు ఆనందము నిమ్ము మరలా నాకు ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము దోషిని నేను నీకు సకులకు అడుగుచున్నతిని మన్ననమిమ్ము దోషిని నేను నీకు సకులకు అడుగుచున్నతిని మన్ననమిమ్ము కడుగుము నీదు రాగమునోనా కడుగుము నీదు రాగమునోనా ఓ ప్రభువావు జీవము నిమ్ము ఓ ప్రభువావు జీవము నిమ్ము ఐక్యతాయే ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది నిన్న నేటు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందు మే పిల్లమ్మగా చేరి మీ సన్నిధానంలో ఈ రీతిగా మోకరించడానికి
ఆన్లైన్లోకి వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రివి, కనికెర సంపన్నుడు, కృపజూపుటంద ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, బహుదీర్ఘ శాంతుడు, కోపించునే వాత్సల్యత చూపించేటువంటి దేవుడు, మాకు సమీపంగా ఉన్నావు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానిదని మార నమ్మి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరులు మీ యొక్క ఉత్తరం సెలవిచ్చిన మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరిగిస్తున్న ప్రతి కార్యము, నడిపిస్తున్న విధానము, మా పక్షముగా మీరు చేస్తున్న సహాయం అంతటి కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా చాలినటువంటి తండ్రిగా మా జీవిత యాత్రలో మీరుండి మేము నడిపిస్తున్న విధానం అందరి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. నమ్మదగిన విశ్వాసతను బట్టి, మీ కనికరమును బట్టి, మీ దయా దాక్షిణ్యతను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. మేలకై జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దేకాల సమయం మా కొరకు దీవెనకరంగా చేయము. తద్వారా మాయం పొందం. ఏకేవిస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం. ప్రతి వారికి కావలసిన భాగమును మీ ఆత్మ చెనగ్రహించి తద్వారా కేవలం మీకే మయమని తెచ్చుకొనమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయంను కోరుతూ మీరు లేకుండా ఏం చేయలేమని కూడా ఒప్పుకుంటూ వాక్యం కై కొని ఆడుతూ గత పతనాలు, బలహీనతలు, కొరతలన్నీ కూడా ప్రియకుమారు కలవరిశిల్లో కార్చిన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కడుదల కిందకే సంపూర్ణంగా తెస్తూ ప్రభునేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 62. కీర్తనలు 62:12 చదువుకుంటామండి. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీదే. మాట గమనిస్తాం, కీర్తనకారుడు రాసినటువంటి మాట 12:22 ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఈ మాట గమనించండి, వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. క్రియలు ప్రతిఫలము, ఈ మాట గమనిస్తాం. యిర్మీయా గ్రంథం 17:10
జెర్మీయా 17:10 చదువుకుంటామండి. యిర్మీయా గ్రంథం 17:10 ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములో పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు సెలవిచ్చే మాట, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు చొప్పున ప్రతీకారము చేయుటకు. కాబట్టి ఒకని క్రియల చొప్పున వానికి ప్రతీకారం చేయటకు, లేకుంటే ప్రతిఫలం ఇచ్చటకు అని చదువుకుంటాం. దేవుడు హృదయమును అంతరంగమును పరిశీలించేటటువంటి దేవుడు. ఇదే మాట మత్తయి సువార్త 16:27 రాయబడింది. మత్తయి సువార్త 16:27 మత్తయి సువార్త 16:27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చను. క్రియల చొప్పున ఫలము, ఇవన్నీ చదువుకున్న రెఫరెన్స్ అన్ని చదువుకుంటే కూడా ఒకటే మనకు చూపిస్తుందంటే, ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకని కీర్తనకారుడు 62:12 చదువుకున్నాం ఏమని, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ఫలం ఇచ్చు ప్రతిఫలం ఇచ్చుచున్నావు. అందుకనే కొరింథీ రాసిన పత్రికలు కూడా రాయబడింది. 2 కొరింథీ పత్రిక 5:10 ఎందుకనగా తను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలయ్యను. ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలేను. అందుకని నీ దేహముతో ఎలాంటి పనులు చేస్తున్నాం జాగ్రత్త చూసుకోవాలా. కాబట్టి దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలేను. ప్రతివాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చిన జీతము నా యొద్ద ఉన్నది అంటారు ప్రకటన గ్రంథంలో. కాబట్టి జీతము ప్రతిఫలము, కాబట్టి వారి క్రియలు చొప్పున దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దేహంతో జరిగించిన వాటి ఫలం అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలయ్యను. ప్రియరా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తిస్తాం. కొన్నిసార్లు నాకేం తెలుసులే అనుకుంటాం, కొన్నిసార్లు నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకుంటాం, కొన్నిసార్లు నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటాం. అయినా కళ్ళిచ్చిన దేవుడు చూడకపోతాడా? చెవులిచ్చిన దేవుడు వినకపోతాడా?
హృదయం అంతరంగాన్ని కలిగేసిన దేవుడు మన జీవితాన్ని గ్రహించకపోతాడా? అందుకని దేవుని వాక్యం చెప్తుంది ఉదయకాలం పూట, ప్రభా మనుషులకందరికీ వారి వారికి చొప్పున నీవే ప్రతిఫలం మెచ్చుచున్నావు అని రాయబడింది. ఇలాగో దేవుని యొక్క వాక్యంలో భక్తులు ఫలితాన్ని పొందారు. వారి జీవితంలో ఒకటి వాళ్ళు ఫలం అనుభవిస్తూ వచ్చారు. అబ్రహాం దేవుని దూతలకు ఆదిత్యం ఇచ్చి ప్రతిఫలాన్ని పొందాడు. ఏం పొందాడు? కుమారుణ్ణే ప్రతిఫలంగా పొందుతూ వచ్చాడు. దేవంతుల ఇంటికి ఊళ్ళోకి వస్తుండే వారిని ఎదుర్కొని వారికి సాష్టంగ నమస్కారం చేసి వారింటికి తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి కాబట్టి వాళ్ళు తినేంత వరకును కూర్చుండి వెళ్ళేటప్పుడు సాధనంపడానికి కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్నారేమని, నేను చేయబో కార్యం అబ్రాహ్మణకు దాచేదేనా అంటే అన్నాడు. అందుకే చెప్తాడు, తింటప్పుడే చెప్పారేమని, మెదడికి కాలం నమ్మల తేరిగి వస్తాం మీ దగ్గరికి, అప్పుడు నీకు ఒక కుమారుడు కలుగుతుంటని చెప్తూ వచ్చాడు. కారణం ఏంటి? ఆదిత్యం ఇచ్చి కుమారుని కొట్టేశాడు ఎవరు? అబ్రహాం. కాబట్టి ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి క్రియలు ఎలా చేశాడు? కళ్ళెత్తి చూసినప్పుడు యెహోవా అతనికి కనిపించాడు. రెండోది రాయబడింది అక్కడ మాట ఏంటంటే, ముగ్గురు మనుషులు అని చదువుకుంటాం. కాబట్టి ప్రభువును చూసి మనుషులకు సేవ చేశాడు. జాగ్రత్తగా గుర్తిస్తాం, ప్రభువును చూసి మనుషులకు సేవ చేసినట్టు కనబడుతుంది. 18వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. మరి మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. గుడారపు ద్వారం ముందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 2వ వచనం. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని నిలబడి ఉండిరి. దేని యొక్క ముగ్గురు మనుషులు అని రాయబడింది. దేవుణ్ణి చూశాడు, రెండవది మనుషులకు సేవ చేశాడు. దేవునికి చేసినట్టే చేశాడు. అందుకని ప్రభువులారా అన్నాడు. కానీ నా ఫ్రెండ్స్ లేకుంటే ఇంకో వర్షన్లు ఏం మాట మాట్లాడలే. అందుకని ఈ ఫలితాన్ని ప్రతిఫలాన్ని పొందాలంటే మన యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు, మన అంతరంగ వైఖరిని దేవుడు చూస్తాడు, మన హృదయాన్ని అంతరంగం లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాబట్టి మనకు బలం ఇస్తాడు. దేవుని వాక్యం గుర్తించండి, ఆ ప్రకారంగా అబ్రాహాము చేసిన దాన్ని బట్టి దేవుడు ఆయనకేం చేశాడు? ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి సేవ చేస్తున్నప్పుడు మనం కూడా ఎలాంటి మనసుతో సేవ చేస్తున్నాం గుర్తించు. అందుకనే ఎఫెసీలోని పత్రికలు రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి అని రాయబడింది. మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. ఎందుకని ప్రతి వానికి ఇవ్వాల్సిన జీతం ఆయన దగ్గర ఉంది, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టిలారా అబ్రహాము అలాగే చేశాడు. అలాగనే మన ఇంకో వ్యక్తి కూడా కనిపిస్తారు. ఎవరు? దేవుని యొక్క వాక్యంలో రూతు కదా. బోయజ్ రూతు చెప్పిన మాట కూడా అదే. ఏమని? యెహోవా నువ్వు చేసిన దానికి ఫలం ఇచ్చను అని రాయబడింది. ఏం చేసింది? ఆమె ఆమెనటువంటి సాక్రిఫైస్, ఆమె యొక్క సమర్పణ గొప్పది, ఆమె యొక్క త్యాగం గొప్పది, ఆమెలో ఉన్నటువంటి కమిట్మెంట్, ఆమెటువంటి ఒక ఒప్పందం ఏదైతే ఉందో అది ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి మోయాబు దేశం నుంచి యూదా బెత్లెహేముకు రావటానికి, నయమితో రావటానికి, వాస్తవానికి నయమి దగ్గర ఏమి కూడా లేదు. తనప్పుడు విధవరాలు, ఇద్దరు కుమారులు చనిపోయారు, కట్టుకున్న భర్త కూడా చనిపోయాడు. తన టైం లోపల వృద్ధాప్యంలోనికి వచ్చింది, పెద్ద వయసులో ఉంది. ఎవరు? నయమి.
ఆమెకి ఇల్లు వాకిలి భూమి లేకుంటే ఆ వెండి బంగారము ఆస్తి అంతస్తులు ఏమైనా ఉన్నాయా నయోమి కంటే ఏమున్నట్టు ఆనవాళ్ళ్యం దేవుని వాక్యాలు మనకు కనిపించలేవు. అయ్యప్పటి సైతం ఏమి లేనటువంటి వ్యక్తి, ఏమి కూడా లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని వెంబడించడానికి, అలాంటి వ్యక్తితో రావడానికి నయోమి తీర్మానం చేసుకుంది. కాబట్టి నయోమి రుతు తీర్మానం చేసుకుంది. నయోమి వారించింది, చెప్పింది తనకు తోడుకోలేనటువంటి ఓర్పా తను ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్న సందర్భంగా, అదిగో నీ తోడుకోలేనటువంటి ఆ యొక్క ఓర్పా వెళ్ళిపోతుంది కదా, ఆ విధంగా వెళ్ళిపో అంట అని చెప్పింది. అయితే రుతు మాత్రం అలా వెళ్ళిపోవడానికి ఇష్టపడలే. నువ్వు వెళ్ళిన చోటికే నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటే నేను మృతి పొందుతాను, రావద్దని కానీ నన్ను వెంబడించొద్దు కానీ బతిమాలు కావద్దు. వా వాట్ ఏ కమిట్మెంట్, ఎంత గొప్ప సమర్పణ. జాగ్రత్త గుర్తించండి పిల్లరా, ఏమైనా ఉందని వెళ్తే వేరే కానీ ఏమి లేదని తెలిసి కూడా వెళ్ళడంలో ఉంది సాక్రిఫైస్, సమర్పణ. పిల్లలు గుర్తించండి, అనగిన బోయేజ్ అన్నాడు ఏమని, యెహోవా నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తే ఫలం ఇస్తాడు. ఈమె చేసింది నయోమికి, కానీ దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇవ్వడానికి నిర్ణయించాడు. విశ్వాస ప్రయాణంలో అనగిన ప్రభా, మనుషులకందరికీ వారి వైఖరిలో చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. నువ్వు పొరపాటు చేయవు, పక్షపాతి కాదు, సమస్తం మేలే చేస్తావు కదా, ప్రతిఫలం ఇచ్చే దేవుడు మీరు కదా. అందుకని ప్లరా, విశ్వాస ప్రయాణంలో అబ్రాహాము లాంటి ప్రేమతో కూడినటువంటి ఆతిథ్యం, మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేసేటువంటి విధానం, రూతు లాంటి సాక్రిఫైస్, సమర్పణ ఎంత గొప్పదో. శూన్యం రాలుకున్నటువంటి త్యాగము లేకుంటే సమర్పణ, ప్రేమ ఎంత గొప్పదో విశ్వాస ప్రయాణంలో. కాబట్టి ఒకసారి పేతురు అడిగాడు ఏమని, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకు ఏం దొరుకుతుంది మరి అని అడిగాడు. ఎంత గొప్ప భాగ్యం కదా, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదయ్యా, మరి మాకు ఏం దొరుకుతుంది అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా, చాలామందికి ఈ వాక్యం యొక్క అర్థం తెలియకపోవచ్చు. కొంతమంది దేవుని వెంబడించేవాళ్ళంటే చిన్న చూపు చూస్తారు. వారి జీవితం లోపల దేవుని సేవించే దేవుని సేవకులు అంటే, దేవుని వెంబడించే వాళ్ళంటే వాళ్ళకి ఎంతో చులకనగా వాళ్ళకి అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళకెందుకు భూమి మీద ఇవన్నీ, వీళ్ళకి ఎందుకు ఉంటాయి ఇవన్నీ, వాళ్ళు మామూలుగా ఏముండాలంట, ఒకరంటారంట ఏమని, వాళ్ళకు జోలు వేసుకొని తిరగాలంతే వాళ్ళు, ఏముండాలంట వాళ్ళకి జోలు వేసుకొని వాళ్ళు తిరగాలంట, వాళ్ళకు జోలు మాత్రమే ఉండాలంట సేవకులకి, వాళ్ళకి ఏముండదేమో కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం, నా నామ నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఏం పొందుతాడంట, 100 రెట్లు. దేవుని యొక్క వాక్యంలో
రెండవ చాప్టర్ 18 29 పద్దెనిమిది 29 ఆయన 28 చదువుతాం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నేను వెంబడించుతామనగా 29 ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడేవాడు ఇహమందు చాలా రెట్లు. ఎక్కడంటండి ఇహమంద అంటే భూమి మీదన పరలోకంలోన, ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కొంతమందికి అనిపిస్తుంది ఏమని, వాళ్ళకి సేవకులు కదా, సేవకు వచ్చారు కదా, వాళ్ళకి ఎందుకుంటే ఇవన్నీ, మాకే మేమే గతి లేకుండా ఉంటున్నాము, వాళ్ళకి ఎందుకు ఇవన్నీ అనుకుంటారు. వాస్తవమే నీకు గతి ఉండదు, ఎందుకు తెలుసా, దేవుని ప్రేమించే వ్యక్తి నువ్వు కాదు. సెల్ఫిష్ వెళ్ళవు అంతకుమించి ఇంకోటేం కాదు, నువ్వు ఒక స్వార్థపడు తప్ప అంతకుమించి ఇంకోటేం కాదు. బతికే బతికంత నా కొరకను బతుకో, కానీ దేవుని కొరకను బతికేటువంటి సాక్రిఫైస్ నీకు లేదు. అందుకనే దేవుని కనీసం దశంభాగం ఇచ్చే బతుకునేది కాదు, జీవితం కాదు నీది. అందుకని ఏముంటుంది, దేవుడు ఎందుకు ఇస్తాను నీకు, ఇవ్వడు. కొంతమంది నమ్మకంగా దేవుని ప్రేమించి దశంభాగాన్ని దేవుని తప్పకుండా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒకప్పుడు ఏమిలే, కాళ్ళకు చెప్పులు లేకుండా బతికే బతుకు వాళ్ళది. అలాంటి జీవితాన్ని దేవుడు వారికి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాడు. ఎందుకు, వారు దేవుణ్ణి ప్రేమించిన దాన్ని బట్టి, అంతమించి ఇంకోటేం కాదు. అందుకని కేవలం దశం భాగం ఇస్తే నేను అంత దేవుడు దీవిస్తే, మరి వాళ్ళు జీవితాలు సమర్పించుకున్నారు దేవునికి, వాళ్ళకు దేవుడు ఇవ్వడా, వాళ్ళకు దేవుడు ఇవ్వకూడదా? చాలా మందికి కుళ్ళు, చాలా మందికి ఉండేటువంటిది అంటే కుతంత్రం, ఊరలేనటువంటి స్వభావం, అంతమించి ఇంకోటేం కాదు. పోనీ వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళకి ఏదో దేవుడు ఎవరైనా ప్రేరేపించి ఏదో రకంగా దేవుడు వాళ్ళకి సమకూరిస్తే ఊరలేనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు పిల్లరా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రహింపదే, అంతమించి ఇంకోటి వాక్యం తెలియదు వాళ్ళకి. ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు, అంతమించి ఇంకోటేం కాదు. అందుకంటారు ఏమంటారంటే వాళ్ళు, వాళ్ళకి అది ఎందుకు ఉండాలా, ఇది ఎందుకు ఉండాలా, వాళ్ళకి అట్లెందుకు రావాలా, ఇట్లెందుకు రావాలా, ఏదో వీళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి పెట్టినట్టుగా. కాబట్టి కేవలం తైతు కూడా చక్కగా ఇవ్వను, నీకే దేవుడు లాంటివి ఇస్తే మరి జీవితాన్ని సమర్పించుకొని వచ్చారు దేవుని కొరకని. ఇండ్లు, వాకిండ్లు, భూములు, ఆస్తులు, ఉద్యోగాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తోబుట్టులు సమస్తాన్ని త్యాగం చేసుకొని వచ్చారు కేవలం దేవుని పేరుతో. దేవుని పిలుపుని అందుకొని త్యాగం చేసుకొని వచ్చారు, గతి లేకొచ్చిన గాథలు గుర్తుపెట్టుకో. చాలా మందికి ఉండేటువంటి ఈ పనికి మాలని గ్రహింపు తప్ప అంతమించి ఇంకోటేం కాదు. అందుకని దేవుడు అన్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుని నామం నిమిత్తం ఏమి నువ్వు త్యాగం చేస్తావో దానికి ప్రతిఫలం. పేదరితో అన్నాడు దేవుడు అదే మాట, ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందకపోరు. కాబట్టి యెహో ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంత గొప్ప మాట. విశ్వాస ప్రయాణంలో ఫలం ఇచ్చేది దేవుడైనప్పుడు మనుషుల వైపు ఎందుకండి చూస్తాం? ప్రతిఫలం ఇచ్చేది దేవుడైనప్పుడు మనుషులను ఎందుకండి ఆధారం చేసుకుంటాం? బలపరిచేది దేవుడైనప్పుడు మనుషులను ఎందుకండి ఆధారం చేస్తాం? అందుకనే విశ్వాసంతో ముందుకెళ్ళాలి, కానీ విశ్వాసంతో వెళ్ళాలి, కానీ వెలుచూపును బట్టి కాదు చేయాల్సింది, వెళ్ళాల్సింది. ఒక మనిషిని బట్టి కాదు చేయాల్సింది, ప్రభువును బట్టి చేయాలా, దేవుని బట్టి చేయాలా. అందుకనే ప్రభువా, ప్రతి వానికి మనుషులకందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు. అబ్రాహాంకి ఇచ్చిన దేవుడు, రూతుకిచ్చిన దేవుడు, సునేమురాలకి ఇచ్చిన దేవుడు,
యేసు ప్రభు శిష్యులకు ఇచ్చిన దేవుడు ఈ రోజుల్లో మన కొడవనై ఉన్నాడు. వారి దేవుడే మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తామో దాని ఫలితాన్ని అననీయ సప్పేరియ సప్పీర వాళ్ళు కూడా దేవునికి ఇచ్చారు. ఎలాగిచ్చారు? కొంత దాచుకున్నారు. ముందేమో ఒప్పుకున్నారు మొత్తం ఇస్తానని, కానీ కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తూ వచ్చాడు. మిత్రమా, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన న్యాయం చేసేటువంటి దేవుడే తప్ప అన్యాయం చేసేటువంటి దేవుడు కాడు. అనగా విశ్వాస ప్రయాణంలో దేవుని మహిమార్థమై ముందుకు కొనసాగుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. మొక్కల మీదకి వస్తాం, మనల్ని మనం పరీక్షించుకుంటాం. కాబట్టి దేవుని కొరకు మనం చేస్తున్నది ఏంటి, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం ఒకసారి పరీక్షించుకుంటాం. ఈ దేహంతో జరిగించే వాటి ఫలితం ప్రతి తప్పకుండా పొందుతాం. నోటి మాటలైనా హృదయంలో ధ్యానించే తలంపులైనా మనం జీవించే జీవన విధానమైనా మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పరీక్షించుకొని తరుణం ఉన్నప్పుడు క్షమాపణ కోరి ప్రభు మయమార్థమై జీవించటకు దేవుడు సహాయం చేసి నడిపించును గాక. మోకాల మీదకి వస్తాం.